మళ్ళీ ఆ క్యాబ్లోనే వెళ్తున్నాం అన్నమాట. వెళ్తున్న దారిలోనే ఇది విలేజెస్. ప్లేస్ డెస్టినేషన్ వచ్చిందా స్లాట్ వినా, ఇది ఒకటి ఇదేని, ఇది నేను వచ్చిన ప్లేస్ అనమాట. స్లాట్ వినా ఎరీనా అనుకోండి కదా ఇది. యాక్చువల్లీ ఇవన్నీ కూడా పార్ట్స్ అనమాట, డైరెక్షన్స్ ఇవన్నీ కంప్లీట్గా. ఇవి ఒక్కొక్క నేమ్ వచ్చేసి ఏబిసి అనుకొని, డిఓ వచ్చేసి ఇక్కడ పేరు రాసి 1, 2, 3 అనుకొని పెట్టారు. అక్కడ పార్కింగ్ వచ్చేసి ప్లేస్ అనేది జస్ట్ ఏంటంటే డైరెక్షన్స్ ఇవన్నీ, ఇది కంప్లీట్గా ఈ డైరెక్షన్స్. నెక్స్ట్ యాక్చువల్గా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసింది అంటే, ఇక్కడ మీరు చూస్తే ఈ మ్యాప్లో 5 అనమాట. ఇది పోలాండ్లో క్రినిస్ అదే పోలాండ్ ఇప్పుడు వచ్చేసి, ఇప్పుడు ఈ 5 వచ్చేసి బెస్ట్ ప్లేసెస్ అనమాట జస్ట్ విజిట్ చేయడానికి. ఇవి ఏంటంటే స్కీయింగ్ వచ్చేసి, నెక్స్ట్ ఇది వ్యూ పాయింట్ వచ్చేసి ఇది మౌంటైన్, నెక్స్ట్ ఇది చూడండి స్లైడర్స్, నెక్స్ట్ సైక్లింగ్ అనేసి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్కన చూసానంటే నేను మేజర్గా ఈరోజు ఇదొకటి మేజర్గా ఇదొకటి కవర్ చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ ఓపెన్ ఇది ఉంటుందా, ఇప్పుడైతే ఇప్పుడు స్నో లేదు కాబట్టి ఇలా ఉండదు, జస్ట్ ఓపెన్ది ఉంటుంది. మనం దాంట్లో వెళ్ళొచ్చు, మనం వెళ్తాము చూద్దాము. ఇది ఒకటి ఓపెన్ది ఒకటి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ వీల్ కుదిరితే ఇది ఒకటి చేయొచ్చు. మౌంటైన్ ఇది ఆల్మోస్ట్ ఈ ఏరియా వచ్చేసి స్లోత్ వీనా అనే ఏరియా, ఇది సోట్ వీనా యాక్చువల్లీ. సో ఇది పరిస్థితి, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఏరియా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఇక్కడ మీరు చూసారంటే ఈ ఏరియా అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అదిగో అక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా ఓపెన్ కేబుల్ కార్స్, ఆ ఓపెన్ కేబుల్ కార్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా, అది మూవ్ అవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ పైన ఎక్కి ఒకసారి అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఓపెన్ కార్స్ నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఎక్కడ అది జూమ్ చేస్తే మీకు ఆ ఓపెన్ కార్స్ మీద నుంచి అక్కడికి వెళ్తే నెక్స్ట్ అక్కడ ఉందన్నమాట, అది అబ్జర్వేషన్స్ టవర్, అది అబ్జర్వేషన్ టవర్ వ్యూ పాయింట్ అది అని చెప్పొచ్చు. అది యాక్చువల్ దాని హిస్టరీ ఏంటి, దాంట్లో ఏముంటుంది అనేది వుడ్ స్టిక్స్తో మొత్తం ఉంటుంది. అక్కడ వెళ్ళాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కూడా ఒక చిన్న ఇవి ఉన్నాయి, దానికి ఆర్కిటెక్చర్ ఎట్లా కట్టారనేది మీకు చెప్తా అది. సో స్కీ లిఫ్టింగ్ ఇది పైకి, మామూలుగా హైట్లో లేదు, వెళ్తూ ఉంది, కొద్దిగా భయంగానే ఉన్నది యాక్చువల్గా చెప్పాలంటే. యాక్చువల్గా స్కీ లిఫ్టింగ్ అంటే కొద్దిగా హైట్లోనే వెళ్తుంది బాగా, 897 meters, ఆల్మోస్ట్ 1000. సో ఇక్కడ ప్లేస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మాక్సిమం ఓపెన్ ఇది, ఓపెన్ ఇలాగ ఓపెన్గా ఉంది, ఇది వస్తుంది కదా ఇలాగ ఓపెన్గా ఉంది. చాలా హైట్లో ఉన్నాము. వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు, బిగ్ వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు, ఇంకా అబ్జర్వింగ్ టవర్ అని చెప్పొచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే
ఎయిటీన్ పిల్లర్స్ అదేంటి సపోర్టింగ్ సపోర్టింగ్ పిల్లర్స్ ఉన్నాయి. నాకు ఆల్మోస్ట్ 87 ఈ పిల్లర్స్ పైన బిల్డ్ చేశారు. ఇది చాలా వన్ ఆఫ్ ది ఇది ఫస్ట్ అనమాట. ఇది పోలాండ్లోన వన్ ఆఫ్ ది ఫస్ట్ వుడెన్ ఇదని చెప్పొచ్చు మనం బేసికల్గా. సో అదే ఫైనల్గా ఈ పైకి వచ్చాము. అదే స్కీ లిఫ్ట్స్ అవి చెప్పాం కదా, ఇవి వస్తున్నాయి వెళ్తున్నాయి ఉన్నాయి కదా, ఇవి స్కీ లిఫ్ట్స్ అంటారు. ఇది జస్ట్ కానీ కొద్దిగా భయంకరంగా ఉన్నది నాకైతే. చాలా హైట్లో ఉన్నది, ఓపెన్గా ఉన్నది కదా. ఒక రెండు మూడు అంటే 1-2 times మనం వెళ్ళామనుకోనంటే సరిపోతుంది. ఇది కొద్ది భయంగా ఉంది. సో ఇది ఒక జైన్ టవర్ లాగా పెద్ద టవర్ ఉన్నది చూసారు. ఇది సో ఇది 900 meters పైన. ఇది యాక్చువల్గా చెప్పాలంటే 900 meters పైన ఈ టవర్ మొత్తం ఉన్నది. ఈ టవర్ పైన చూడండి, ఇది జస్ట్ వుడెంట్ ఇది వాకింగ్ ఇది ఉంది. పైకి వెళ్తున్నాం, పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం చూద్దాం. నాకు మాత్రం కొద్దిగా భయపడాను దాంట్లో ఇలా వచ్చినప్పుడు, కింద దిగినప్పుడు మాత్రం కొద్దిగా. ఏంటంటే ఇది ఓపెన్గా ఉంది అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఏమైనా జర్కిస్తే కింద పడిపోతామేమనే ఒక భయం వేసింది అనమాట కొద్దిగా. సో అండ్ వస్తున్నప్పుడు కూడా సడన్గా ఫొటోస్ తీస్తున్నారు ఇక్కడ దిగినప్పుడు. అది మనకు తెలియకుండానే కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నారు. మన కన్సెంట్ తీసుకొని మనకు కావాలంటే మళ్ళీ ప్రింట్ చేసేస్తారు. మన కన్సెంట్ లేకపోతే అది ఏమి ఎవరు డిలీట్ చేసేస్తారు తర్వాత. సో అట్లా ఉంటుంది అన్నమాట. సరే ఈ ఇది ఎక్స్పీరియన్స్ మాత్రం ఒకసారి చేయాలి. ఇది ఇది ఫస్ట్ పోలాండ్ వ్యూ పాయింట్ అంటే ఇది. నెక్స్ట్ అబ్జర్వేషన్ టవర్ ఇది బాగుంది ఇక్కడ. ఓకేనా, 87 పిల్లర్స్ ఉన్నాయి ఇక్కడ. 87 పిల్లర్స్ వచ్చేసి సపోర్టింగ్ పిల్లర్స్ వచ్చేసి 18 ఎట్లా ఉన్నాయి. సో సూపర్గా ఉంది యాక్చువల్గా అయితే చూడటానికి అయితే. మనం చూడడానికి చాలా మామూలుగా లేవు అన్ని, ప్రతిదానికి ఉడుతున్నాయి. ఎంత భయంకరంగా కట్టారు చూడండి అసలు, సూపర్గా ఉంది అసలు. యాక్చువల్ బేసికల్గా చూడండి, ఇది ఇక మామూలుగా ఈ పిల్లర్స్ ఎలా నిల్చోబెట్టారనుకోనంటే కింద ఐరన్ ఉంది. ఇక్కడ ఐరన్ వేసి పెద్ద పెద్ద రాడ్లు వేసి దానికి వుడ్కి మొత్తం ఐరన్తో స్క్రూస్తో టైట్ చేశారు. ఇప్పుడు అలాగే ఇంచుమించుగా మొత్తం అంతా అలాగే కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు ఈ ఊడు. ఈ అబ్జర్వేషన్ టవర్ వచ్చేసి, ఇది అబ్జర్వేషన్ కదా అబ్జర్వేటివ్. ఈ అబ్జర్వేటివ్ టవర్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు నేను లోపలికి వచ్చాను, ఈ అబ్జర్వేటివ్ టవర్ మొత్తానికి వెళ్తున్నాను. సో లెట్స్ మూవ్. సో ఇదంతా పాత అయితే చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. చాలా హైట్కి వెళ్ళాలి మనం. వెళ్తున్నాను పైన, ఫెన్సింగ్ కూడా పక్కన వేసారు పడిపోకుండా ఉండటానికి. సో ఇది ఇది వుడెన్ అబ్జర్వేటివ్ టవర్. సో ఒకసారి లొకేషన్ చూడండి, ఇది హాఫ్ వేలో ఉన్నా ఇంకా. ఇగో ఇంకా ఇవి వస్తున్నాయి కదా, ఇవి లిఫ్టింగ్ కార్స్ వస్తున్నాయి కదా ఇక్కడ. ఆ లిఫ్టింగ్ కార్స్ చూడండి ఎట్లా ఉంటుంది వచ్చేటప్పుడు పైకి. ఇంకా మధ్యలోకి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. కొద్దిగా అంటే ఏమీ కొద్దిగా సేఫ్గానే ఉంది. కావాలంటే అది క్లోజ్ కూడా చేసుకోవచ్చు. మనం క్లోజ్ చేయకుండా ఉంటే ఏంటంటే మనకు క్లియర్గా చూడవచ్చు అనమాట. అది ఎల్లో కలర్ది కావాలంటే అది దగ్గర కూడా ఇప్పుడు క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది సూపర్గా ఉంది అయితే యాక్చువల్గా అయితే మాత్రం. ఇది వ్యూ పాయింట్ ఇది. ఇది అబ్జర్వేటివ్ టవర్ చాలా బాగుంది అసలు. వ్యూ చూడండి ఒకసారి, ఆ కొండలో గుట్టలో అసలు లిఫ్టింగ్ కార్స్ ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి ఒక్కొక్కటి.